కత్రిజికి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం దేవి శరన్నవరాత్రుల విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో శరదృతువులో మనం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని రోజుకో రూపంలో ఆరాధించటం ఆ శక్తి సముపార్జన చేసుకోవటం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏడో రోజు కాళరాత్రి అమ్మవారు దుష్టుల్ని శిక్షించటానికి శిష్యుల్ని రక్షించడానికి అమ్మవారు దాల్చిన ఆ అవతార రహస్య వైశిష్ట్యాన్ని సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పెర్మిట్ మాస్టర్ డాక్టర్ సరోజని శ్రీపాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం అండి ప్రప్రథమంగా నా గురుదేవులు జ్ఞానబ్రహ్మ సుందర్ చైతన్యందుల వారికి పితామహులు ధ్యాన గురువులు బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి గురుమాత స్వర్ణమాల పత్రి గారికి గుడాకేశ గ్రాండ్ మాస్టర్ శ్రీ ప్రబోధ్ అచ్యుత్ గారికి ఈ పిఎంసి ఛానల్కి అందరికీ ఆత్మవందనములు ఈరోజు దసరా సందర్భంలో నవరాత్రిని పురస్కరించుకొని ఏడో రోజు కాళరాత్రిని ఆహించుకుంటున్నాము మనము ఈ ఉపాసనకి ముందుగా భౌతిక పరంగా ఒక దశ సంఖ్యని మనం తెలుసుకుందాము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు కలిసి దశ సంఖ్యను సూచిస్తాయి ఈ మన రెండు చేతుల్ని కలిపి మనము నమస్కారం చేస్తాము ఆ నమస్కారము అన్నది ఒక ఆధ్యాత్మిక సందర్భంలో ఆ వందనము మనము బంధనంగా తయారు చేస్తాం ఎవరిని అంటే పరమాత్మను మనం వైపు ఆకర్షించుకుంటాం ఏ సాధనలోనైనా ఆధ్యాత్మిక సాధనలో వందనం చాలా అవసరము ఆ సమాజంలో దర్శించే తత్వము ప్రకృతి పురుషుల కలయక ఈ కలయకే ఇది ఈ ప్రపంచము ఆ పరమాత్మ కలిసి రెండు ఒకటే అన్నది తెలుసుకోవడమే అదే జ్ఞానము దాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో మనం చిత్ అంటాం చిత్ అంటే జ్ఞానం ఎవరికైతే ఈ జ్ఞానం ఉందో వారు ఆనంద స్వరూపులు చిదానంద స్వరూపులు శక్కల్లో శంకరాచార్యులు వారు చెప్తారు రూపం శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం దీన్ని ఇది ఉన్నది ఒకటే ఏకం సత్ బహుదా విప్రా వదంతి అన్నది ఉపనిషద్వాక్యము ఉన్నది ఒకటే సత్యము కాకపోతే ప్రతి ఒక్కళ్ళ అనుభవంలో వేరువేరుగా ఉంటుంది అది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది దాన్ని తెలియచెప్పడమే ఇదే దశ మహావిద్యల్లో చెప్పబడుతుంది భారతీయ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానంలో దశవిధ మార్గాల్లో అందులో అవతార మూర్తి వైశిష్ట్యం మనం ఈరోజు కాళరాత్రి గురించి తెలుసుకుందాం ఇది సప్తమ అవతార శక్తి స్వరూపము ఇక్కడ కాళ రాత్రి అని రెండు విషయాలు చెప్పబడ్డాయి కాళ అంటే మనకి పాము అని కూడా అర్థం వస్తుంది రాత్రి రాత్రి సమయం చీకటి ఒకటి మృత్యువుకి సంబంధించిన విషయము రెండవది ఏంటంటే మన ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన విషయము ఈ పామును మనం మామూలుగా చీకట్లోని రాత్రి చీకటిగా ఉండడం వల్ల మనకి ఏది కనిపించదు ఏది తెలియదు దానివల్ల భయపడతాం చీకటిలో తాడుని చూసినా పాముగా భయపడడం అనేది మనందరిలో సహజంగా ఉండే గుణం ఇది అందుకని చీకటి నుంచి మనం బయటపడాలి అని చూస్తాము ఇంకొక ట్రెండో విషయం ఏంటంటే పాము పాము ఇక్కడ మనల్ని కాటు వేయాలి అంటే పడగ విప్పి కొంచెం ఎత్తుకి వచ్చి పడగ విప్పి మనకి కాటు వేస్తుంది అంటే మీదకి లేవడము అదే విషయం మనలోనే ఏంటంటే ఆధ్యాత్మిక సందర్భంలో కుండలిని మాత జాగరణ అంటారు ఈ చీకట్లోంచి మనం బయటపడ్డానికి మనం చేసే ఒక సాధన అది అంటే అది జ్ఞానపరంగా రావాలి చీకట్లో ఉన్నప్పుడు మనకు భయం అవుతుంది అది అంధకారం నుంచి మనం బయటపడ్డము దానికి ఇక్కడ జ్ఞానము కావాలి ఈ జ్ఞానము అన్నది ఏంటంటే కుండలిని మాతని జాగృతి చేయడం ద్వారా మనకి ఆ జ్ఞానము కలుగుతుంది ఆ కుండలిని మాత మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టి ఉంటుంది అని చెప్తారు అది మెల్లిమెల్లిగా ఈ ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఈ నవరాత్రుల్లో మనం చేసే ఆధ్యాత్మిక సాధనల ద్వారా అది మెల్లిగా మూలాధారం స్వాదిష్టానం మణిపురం అనాహతం విశుద్ధం ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి చేరుకోవడానికి చేసే ప్రయత్నమే మన ఈ నవరాత్రి సాధన ఎప్పుడైతే మనము ఈ కుండలిని జాగ్రత్తపరిచి సహస్రారం వరకు చేరుకుంటామో అక్కడ మనకి తెలిసేది అయం ఆత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అంతటా ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే ఆ పరమాత్మ చైతన్యం నాలో ఉంది నేను అంతటా ఉన్నాను అని అప్పుడు త్వ తత్త్వం అసి తత్ త్వం అసి అది నీవు కూడా అయ్యి ఉన్నావు అన్న స్థితి తెలుస్తుంది ఎప్పుడైతే నేను ఆత్మని ఈ ఆత్మయే పరమాత్మ అప్పుడు నువ్వు కూడా అదే పరమాత్మ అని తెలుస్తుంది అక్కడ అభేద దృష్టి కలుగుతుంది ఎందుకంటే ఏ వస్తువుని చూసినా ఏ వ్యక్తిని చూసినా ఏ సన్నివేశాన్ని చూసినా అంతట్లో పరమాత్మే కనిపిస్తూ ఉంటాడు అది మనకి ఆ అభేద స్థితిని ఆ అద్వైత దృష్టిని కలిగి ఉండడం మనం చేసే ఈ నవరాత్రి సాధన సరోజని గారు ఈ కాలరాత్రి అమ్మవారి స్వరూపం అనేది ఏ విధంగా ఉంటుందండి ఈమె స్వరూపము మై బాహ బయటికి చూసే శరీరం ఎలాగుంటుందంటే నల్లగా వికృతంగా కనిపిస్తుంది ఇవిడికి మూడు నేత్రాలు ఉన్నాయి గోళాకారంగా ఉంటాయి మళ్ళీ ఈమె నుంచి విడుపబడే ఉచ్ఛ్వాస నిశ్వాసలు భయంకరంగా అగ్ని జ్వాలల్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది ఈ నలుపు నల్ల శరీరము అన్నది ఏంటంటే మనలో ఉన్న అంధకారానికి అజ్ఞానానికి ఇది ప్రతీకంగా మనం అనుకుంటాము ఈ నలుపులోంచి తెలుపులోకి వెళ్ళ వెళ్ళడం ఎక్కువగా మనము మన పూజా విధానంలో కూడా తెల్ల బట్టలు వేసుకొని పూజ చేయండి ఎందుకంటే ప్రశాంతత చోటు చేసుకుంటుంది అలాగే మన పెళ్ళి సమయాల్లో కూడా పెళ్లి కూతురు వధువు వరుడు ఇద్దరూ కూడా మంగళసూత్ర ధారణప్పుడు తెల్ల వస్త్రాలు ధరించడం అన్నది ఒక సంప్రదాయంగా మనకు వస్తున్నది ప్రతి విషయంలో ఎక్కువగా తెల్లధనాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది అది జ్ఞానానికి ప్రతీకము ఇలాగా మనము ఆ నలుపు నుంచి తెలుపు వైకి ప్రయాణం చేయడమే ఈ ఆధ్యాత్మిక సాధన అంటే చీకటి నల్లగా ఉంటుంది భయంగా ఉంటుందంటే వికృతంగా ఉంటుంది అని మాత శరీరానికి అన్వయించబడి ఉంది మన ఆధ్యాత్మిక పరిభాషలో నలుపు వర్ణము అజ్ఞానానికి అంధకారానికి ప్రతీకంగా అని చెప్పుకుంటాము మన సాధన నవరాత్రి సాధన ఏంటంటే అసతోమ సద్గమయ అసత్యం నుంచి సత్యం వైకు చేసే ప్రయాణము ఇక్కడ ఈ నలుపు వర్ణం ఏంటంటే అసత్యాన్ని సూచిస్తూ ఉంటుంది అక్కడి నుంచి తెలుపు జ్ఞానము ఎప్పుడు తెల్లగా ఉంటుంది అంటే ఎలా అయితే మనకి బాహ్యంలో సూర్యోదయం అయినప్పుడు వెలుగు ప్రసరింపబడితే అన్నీ చక్కగా చూ చూడగలుస్తాము అన్నీ అర్థమవుతాయి అంత వ్యవ చక్కగా వ్యవహరించగలుస్తాము అదే మనకు ఆంతర్యంలో అజ్ఞానం ఉన్నంత వరకు ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఆ కష్ట నష్టాలకి పాలవుతుంటాము దుఃఖాన్ని మనము అభిలషించం కానీ దుఃఖం వచ్చి మన మీద పడుతూ ఉంటుంది ఈ తప్పు పనులు చేయడం వల్ల అంటే అజ్ఞానం ఎలాగ మనం అజ్ఞానంలో ఉండడం వల్ల మన వల్ల తెలియకో తెలుసు కొన్ని తప్పు పనులు జరుగుతూ ఉంటాయి దీ ఈ దుఃఖం నుంచే బయటపడాలి అంటే మనకు ఆత్మజ్ఞానం కలగాలి ఈ ఆత్మజ్ఞానం వల్ల మనకు జీవితానికి అర్థము పరమార్థము ఈ రెండు చేకూరుతాయి మనం ధర్మబద్ధంగా వ్యవహరించి ఆనందంగా జీవితం గడపగలుస్తాం ఈ విషయాన్ని లక్ష్మీస్తోత్రంలోని యా దేవీ నమస్తస్మై నమస్తస్మై రూపేణ నమో నమః ఈ శ్లోకార్థాన్ని మనము గ్రహిస్తే ఇక్కడ విద్యారూపేణ అంటే ఆత్మజ్ఞాన రూపేణ ఇక్కడ అమ్మవారికి త్రినేత్రధారి అమ్మవారు త్రినేత్రధారి అంటే మూడో కన్ను ఉన్నది అంటే జ్ఞానంతో కూడుకున్నది ఈ జ్ఞానం ఉండడం వల్ల మనం విశేష జ్ఞానం దీన్ని అంటాము దీనివల్ల విశేషంగా వినగలగడం చూడగలగడం తెలుసుకోగలడం అనే జ్ఞానాన్ని మనం సంపాదించగలుగుతాం అంటే అమ్మవారికి ఆ శక్తులు ఉన్నాయి కాబట్టి మనము ఆవిడ్ని ఉపాసిస్తే మనకి ఆ శక్తులు ప్రసాదింపబడతాయి అని ఇందులో నీ ఉన్న అంతరార్థం కాళరాత్రికి సంబంధించి ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాలలో ఏ విధంగా వర్ణించారు కాళరాత్రికి సంబంధించి ఈ లలితా సహస్రనామాల్లో నూట తొంభై తొంభై ఐదో నామము దోషవర్జితాయ్ నమ దోషము అంటే తెలిసి కొన్ని తెలియక కొన్ని కృతం కానీ స్వయంకృత అపరాధం కానీ ఎన్నో మనకి దోషాలు ఆపాదించబడతాయి అంటే మనం చేసిన పనులే అవి స్వయంకృత అపరాధాలే అయితే ఆ దోషాన్నే మనం చీకటి అని అజ్ఞానం అని అని అంటాము దాన్ని తొలగించుకోవాలంటే ఈ కాళరాత్రి ఉపాసన చాలా అవసరము అంటే మనకి పూజా విధానంలో కూడా ఇలా చెప్పబడుతూ లాస్ట్లో మనం ఏమంటామంటే తెలిసి చేసినా చేసినా మనం మా తప్పులు క్షమించు తల్లి తండ్రి అని ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ క్షమాపణ అన్నది మన పూజా విధానంలో కానీ ఏ పారాయణ గ్రంథంలో కానీ చెప్పబడి ఉంది అక్కడ ఏం చదువుతాము కా మన సైన్య బుద్ధ్యాత్మనా వా ప్రకృతి సకలం పరస్మై ఇది సమర్పయామి నారాయణీ సమర్పయామి అని ఆఖరిని మనం అన్ని చేసేసిన తర్వాత నా తప్పులు మన్నించు తల్లి తండ్రి అని ఇట్లా మనము క్షమాపణ చెప్పుకోవడం కూడా అందులోని కూడబడి ఉంది ఇలా కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ లాస్ట్లో మనం క్షమాపణ చెప్పడము అన్నది ఏంటంటే నెగిటివిటీ అందులో ఏమైనా ఉన్నా అది పాజిటివిటీగా మారిపోవడానికి ఎందుకంటే మాత అంటున్నాము మనం తల్లి తల్లి మన పట్ల ఎప్పుడూ దయాపూరితంగానే ఉంటుంది ఆవిడది దయార్థ హృదయం అందుకని మనం చేసిన తప్పులు ముందుగానే మనమే చెప్పేసుకుని ఉంటే ఆమె వెంటనే కరుణించుతుంది మన మీద ఇది మాత యొక్క దయాద్ర గురించి మనం తెలుసుకున్న విషయం అంటే ఈ ఉపాసన వల్ల ఆమెలో ఉన్న తేజస్సు మనలోకి ప్రసరింపబడుతుంది ఇది చాలా సుగంధభరితమైంది అని చెప్తుంది అంటే సువాసన సువాసన ఇది మనలో ఎలా అంటే సంతోషపూరితంగా మనకి ఆపాదించబడుతుంది అంటే మనం ఒక పూజ చేస్తాము ధ్యానం చేస్తాము అర్చన చేస్తాము మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ రోజు ఏదో కార్యక్రమం మనం చేసి మనం ఏదో చెప్పలేని సంతోషం అది చెప్పలేనిది అంటే వర్ణించలేనిది అది ఈ కాళరాత్రి మాత యొక్క వాహనము గార్ధవము అంటే గాడిద గార్ధవము అంటే గాడిద మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఎందుకు పనికిరానట్లుగా ఏదో లే కొన్ని మనం మూతలు మోయించడానికి చాకలి వాడి దగ్గర ఉంటుంది అని మనకు అంత మటుకు తెలుసు ముద్దు స్వభావం కొంచెం మందగతిలో వెళ్తూ ఉంటుంది సూక్ష్మగ్రహణం లేదని మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం కానీ ఆ మాత దయార్థ హృదయం చూడండి ఈ గార్ధవాన్ని ఆమె వాహనంగా చేసుకొని ఆమె దాని మీద ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రయాణిస్తున్నది అంటే ఎలాంటి తామసిక ప్రవృత్తి మందబుద్ధి అంటే తామసిక ప్రవృత్తి ఈ ప్రవృత్తిని ఆమె తోడ కొంచెం అదిలించి ముందుకి సాగనింపజేస్తుందంటే మనం ఏ చిన్న సాధన చేసినా మనని పైకి తీసుకురావడానికి ఆ సాధనలో మనకి ఆత్మోన్నతి కలగాలి మనకి ఆ సాధనలో ఎదుగుదలకి ఆమె తోడ్పాడుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ఈ గార్ధవము అన్న విషయంలో మనకు అర్థమవుతున్నది ఆమెకి ఆమె స్వభావం ఏంటంటే విద్యను ప్రసాదించడం ఇష్ట ఫలాన్ని మనకు ప్రసాదించడము మూడోది ఏంటంటే దుష్టశక్తి నివారణ మూడు విషయాలు ఆవిడకి ఉన్నాయి ఆత్మజ్ఞానం ప్రసాదించడం అంటే ఎలాగో అలాగ మనం ఇక్కడ గార్ధవం వాహనం దగ్గరే మనకు తెలుస్తున్నది అంత అలాంటి వాహనాన్ని ఆవిడ ఎంచుకుంది అంటే ఎలాంటి వాళ్ళైనా మనం సరిచేయగలము వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం కలిగించడము అన్నది ఆవిడ ఉద్దేశము ఇంకా రెండోది ఏంటంటే అభీష్ట ఫలసిద్ధి మనకు ఎన్నో కోరికలు ఉంటాయి ఒక సామాన్య మానవులుగా ఆ కాళీమాత ఉపాసన చేసి కాళరాత్రి ఉపాసన చేసి మనము ఏ కోరికలైనా మనం తీర్చుకోవచ్చు ఇంకా మూడోది ఏంటంటే దుష్ట శిక్షణ ఆమె ఆమె దగ్గర వరదముద్ర అభయముద్ర లోహకంటకం ఇవి ఉన్నాయి ఆవిడ దగ్గర ఆయుధాలు ఆ లోహకంటకం అన్నది దుష్ట రచనకి మనం ఎలాంటి తప్పులు చేసినా ఆవిడ మనల్ని శిక్షించడానికి వెనుకంజ చేయదు అంటే మనం చేసిన తప్పులే మనం శిక్షించబడతాయి యాక్చువల్గా ఆవిడ చేసేదేమీ కాదు కాకపోతే మనకు ఒక రూపంలో కనిపిస్తే ఆవిడ శిక్షిస్తుంది అని మనం అనుకుంటాం కాకపోతే మనం చేసిన తప్పులు మనల్ని మనమే శిక్షించుకుంటున్నాము ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకున్నప్పుడు మనం ధర్మబద్ధంగా వ్యవహరించడానికి అంటే ఈ జ్ఞానం మనకు కలగాలి దీనికే ఆత్మజ్ఞానం అవసరము అని చెప్పబడింది ఈమె నాసిక నుండి విడుబడుతున్న జ్వాలలు అవి దుష్ట శిక్షణకి అది కూడా దుష్ట శిక్షణ ఎవరైనా పెద్ద పెద్ద తప్పులు చేస్తే వెంటనే వాళ్ళని శిక్షించడం ఆమె తక్షణ కర్తవ్యం ఇలాగా దుష్ట శక్తిని నివారిస్తుంది మనము అనుకుంటాము ఈమె చూడ్డానికి నల్లగా ఉంది వికృతంగా ఉంది ఈమె నుంచి విశ్వాస నిశ్వాసలు ఈ భయంకర జ్వాలల్లాగా అగ్ని జ్వాలల్లాగా ప్రసరింపబడుతున్నాయి అని చాలా మనకి చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఈవిడ వికృత రూపమే అని కొంచెం మనం ఏమైనా ద్వేషం కానీ అసహ్యం కానీ ఏమైనా అలాగా అనుకోవడం ఈమె పట్ల తప్పు ఈమె ఎప్పుడూ కూడా దయార్థ హృదయి ఈమెడ మనకి శుభాలనే ప్రసాదిస్తుంది అందుకని శుభంకరి అనే నామం కూడా ఈమెకి నామధేయం ఉన్నది ఈ బాహ్యాకారం చూసి మనం బయట భయపడడం కానీ ఏమైనా విపత్తి కలిగిస్తుందేమో అని కానీ మనం ఎప్పుడూ కూడా అనుకోవడానికి అవకాశం లేదు ఈమె చేసే ప్రతి కార్యం మనకట్ల మనము ఎలా ఈ సాధనలో ముందుకు వెళ్తామో మన్ని ఎలా ప్రోత్సహించడము అన్నదే ఆమె ముఖ్య ఉద్దేశము ఈ సందర్భంలో ఆడికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం కాళరాత్రి అమ్మవారి శక్తిని మనం పొందాలి అని అంటే సాధన ఏ విధంగా చేయాలంటారు అంటే ఈ కాళరాత్రి నవరాత్రుల్లోని మనకి చెప్పిన సాధనే ఈ కుండలిని జాగరణ మనం ముఖ్యంగా చూసుకుంటేను మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞాచక్రముని దాటితే సహస్రము అది దినమున మనకి సహస్రార స్థితికి చేరుకుంటాం ఒక సాధకుడు చక్కగా ఉపాసన చేసి ఆ స్థితిని చేసుకుంటాడు ఆ స్థితిని పొందే రోజు ఈ రోజు ఈ కాళరాత్రి మాత ఉపాసన వలన ఈ ఏడో రోజు నవరాత్రుల్లో మనకి లభించే స్థితి ఒక సాధకుడిగా అది సహస్రార స్థితి అంటే సహస్రార స్థితి అంటే కాళరాత్రి స్వరూపంలో మనం లైవ్ అయిపోవడమే మనకి కనిపించేది ఏంటంటే నల్లగా చీకటిగా నల్లగా వికృతంగా అనేది కానీ ఆంతర్యంలో అంతా కూడా అది అంతా మాత యొక్క దయాద్రవ్యము అందులోంచి బయటపడే వేయడమే ఆమె ముఖ్య ఉద్దేశము అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము అందులోని లయమైపోతాము ఆవిడ స్వరూపంలోని అయితే ఆవిడ దగ్గర చతుర్భుజాలు ఉన్నాయి ఒకటి ఒక చేతిలో వరద హస్తము ఇంకొక హస్తంలో అభయముద్రని ఒక హస్తంలో నెమోని కాలకంటకం అనే లోహాన్ని లోహకంఠము ఇంకో చేతిలో ఖడ్గము ఉన్నాయి అంటే ఇక్కడ అభయ ముద్ర వరద ముద్ర మనకి శక్తుల్ని ప్రసాదించడానికి అభయము నీకు ఎలాంటి భయము అక్కర్లేదు నేనున్నాను నన్ను ఉపాసించుకో నన్ను అంటే ఆత్మ అండి ఇక్కడ ఆ కాళరాత్రి రూపంలో వచ్చింది కానీ నాలో ఉన్న ఆత్మని నేను తెలుసుకోవడానికి చేసే సాధన ఇది కాళరాత్రి అంటే మనలో ఎన్ని పిచ్చి చేష్టలు ఉంటాయి వికృతుల భావనలు ఉంటాయి అవన్నీ బయటకు తీయడానికి ఆమె కాళిరాత్రి రూపంలో వచ్చి అవన్నీ బయటకు తీయడానికి ఆమె చేసే ప్రయత్నం అది అందువల్ల ఈ అభయ ముద్ర నీకేమీ భయం లేదు నువ్వు సాధన చేసుకుంటూ ఉండు నేను నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాను ఇంకోటి వరద ముద్ర నువ్వు చేసిన ప్రతి మంచి పనికి నేను నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాను అని ఆ మనకి వరాలు ఇవ్వడము అంటే ఆశీర్వాదాలు కలగడము అలాగే లోహకంఠము మళ్ళీ ఖడ్గము ఎలాంటి నువ్వు తప్పు పనులు మాత్రం చేస్తే నిన్ను నేను అక్కడ నిన్ను సవరిస్తాను ఎందుకంటే ఇక్కడ శిక్ష అని అంటాం మనం శిక్ష అన్నది మనకి శిక్షనికి అంటే ఆ తప్పు నేను తెలుసుకోపోతే పదే పదే అదే తప్పు చేస్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ అలాంటి కష్టాలకి గురవుతూ ఉంటాను నాకు కష్టం అక్కర్లే కదా నాకు హాయిగా ఆనందంగా ఉండాలని కదా నేను అనుకుంటాను ఎప్పుడూని మరి ఆ కష్టం తొలగించాలి కదా ఎవరు తొలగిస్తారు నాకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు నాకు అది నేర్పించి ఆ ఉపాయాన్ని తెలిపి నాకు రక్షిస్తారు అదే కాళరాత్రి మాత్రం ఇక్కడ ఖడ్గము ఖడ్గము కూడా ఆమె దూరంగా ఉన్నదానికి ఎక్కడైనా దూరంగా ఎవరైనా ఇలాంటి దుష్ట చేష్టలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విసురుతుంది ఆ ఖడ్గాన్ని విసిరి వాళ్ళకి సరి చేస్తుంది అలాగే దగ్గరున్న వాళ్ళకి లోహ లోహకంటకముతో వాళ్ళకి సరి చేస్తుంది ఇలా ఈ రెండు విషయాలు కూడా మనకి పాజిటివ్ రూపంలోనే మనం అమ్మని అర్థం చేసుకుంటే అంతా మనకి సర్వము శుభములు చేకూరుతాయి శుభంకరి అన్న నామము ఆ సార్థకముగా తెలుస్తుంది మనకి అంటే మనలోని కొన్ని దుష్ట శక్తులు దైత్య దానవ రాక్షస భూత ప్రేతాదులనే ఎన్నో భావనల రూపంలో ఉంటాయి మనకి అవన్నిట్లన్నీ కూడా ఆమె ఖండించేస్తుంది కాళరాత్రి అమ్మవారికి సంబంధించి ఆ శక్తిని మనం పరిపూర్ణంగా పొందాలి అని అంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి మనం ఇంతవరకు ఉపాసన సందర్భంగా చెప్పుకున్నాము ఇప్పుడు ఆహార నియమాలు మనకి చూస్తే మన గుళ్ళలోని వాటిలోని ప్రతి ఉపాసనలో ఒక్కొక్క ఆహార నియమము చెప్పబడింది ఏ వ్రతం చేసినా ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా అందులో ఆహార నియమాలు చెప్పబడ్డాయి ఈ మాతకి శాకాంబరి అన్న మా నామధేయం కూడా ఉంది అంటే శాకాహారము కాయగూరలు పళ్ళు ఆకులు అలమాలు ఇవన్నీ అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఆహారంగా స్వీకరిస్తే సత్వగుణం పెరుగుతుంది సాధకుడిలో సత్వగుణం పెరిగితే సాత్విక భావాలు మైత్రి దరుణ కరుణ దయ సహనము శాంతము సంతోషము ఇలా ఎన్నో భావాలు పెరిగి అందరితోని మెలిసి ఉండే వ్యవహారము అందరినీ మనలో ఇముడ్చుకొనగలిగే వ్యవహారము అందరినీ మనము అర్థం చేసుకోగలిగే వ్యవహారము ఇవన్నీ ఏర్పడతాయి సాత్విక ఆహారం వల్ల అందుకని శాకాంబరి అనే ఒక అవతారం కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము గుడిల్లోని ఆమెని అర అలంకరిస్తారు అన్నీ కూరగాయలతోని ఒకరోజు పళ్ళతోని ఒకరోజు డ్రై ఫ్రూట్స్తోని ఇట్లా అలంకరించడము వెదకాత అర్థము ఏంటంటే ఆ పళ్ళని ఆ కూరల్ని ఆ అలమల్ని ఆ ఆకుల్ని మనం స్వీకరిస్తే మనకు ఆ శక్తులు సాధిస్తాయి అంటే సాధనలో ముఖ్యంగా ఆహార నియమము అన్నది చాలా అత్యవసరము ఉపాసన ఎంత అవసరమో ఆహార నియమం కూడా అంతే అవసరమో అని మనకి చెప్పబడుతున్నాయి ఈ సందర్భంలో మనకి పితామహులు పత్రిజీ గారు ప్రపంచమంతా ధ్యానాన్ని విస్తరింపజేశారు అతని ఆశయం ఏంటంటే రాత్రి కూడా అందరూ ధ్యానులుగా ఉండి ధ్యా ధ్యానం చేస్తూ పగలంతా తన దైనంది కార్యక్రమాలు నిర్వహించుకోమని చెప్తూ ఉంటారు ఇదే కార్యక్రమాన్ని గ్రాండ్ మాస్టర్ శ్రీ ప్రబోధ్ అచ్యుత గారు రాత్రి గుడాకేశ కార్యక్రమంలో మెడిటేషన్ కార్యక్రమంలోని రాత్రంతా ధ్యానమయంగా చేసుకొని పగలు ఎలాగ ధ్యాన స్థితిలో ఉండడము అన్నది ఆ గుడాకేశ వర్క్షాప్లో నేర్పిస్తున్నారు ఇది త్రీ డై డేస్ లైవ్ వర్క్షాపు ఫార్టీ వన్ డేస్ ఆన్లైన్ వర్క్షాప్స్ని నిర్వహిస్తూ ఈ మనం రోజంతా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలాగ ధ్యాన స్థితిలో ఉండగలము మనల్ని మనం ఎలా పెంపొందించగలము అన్నది పత్రిజీ గారి ఆశయాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అతను చేసే కార్యక్రమంలోని అందరూ కూడా ధ్యానులు కాని వాళ్ళు కూడా ఈ ధ్యానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ధ్యానులు కాగలరు ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితికి చేరగలరు అన్నది మా ఆకాంక్ష మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ పిఎంసి ఛానల్ తరఫున మీరందరూ ఆహ్వానితులే కాళరాత్రి అమ్మవారికి సంబంధించి ఆ సాధన ఆ అమ్మవారి తత్వాన్ని మనలో పరిపూర్ణంగా ఇముడ్చుకోవడానికి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం కాలరాత్రి శక్తిని మనలో నింపుకుందాం మేడం మనందరము చక్కగా మెల్లిగా కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని చిరునవ్వుతో మెల్లిగా శ్వాసలు తీసుకుంటూ మనం ధ్యానానికి ఉపక్రమించుకుందాము ఈ కాళరాత్రి సందర్భంలో ఆహార నియమం గురించి చెప్పబడింది ఇదే భగవద్గీతలో యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నాబోధ అని చెప్పడం జరిగింది యుక్తాహారము సాత్విక ఆహారము ఆ ఆహారం గురించి ఈ కళరాత్రి ఉపాసనలో చెప్పబడింది అలాగే వివాహ విహారము యుక్త విహారము మనము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏ ఏ పనులు చేస్తున్నాము దాని పట్ల కూడా ఎరుకతో ఉండాలి ఎందుకంటే మనమందరము సాధకులము ఈ సాధకులకి ఉపాసనతో ఆహారము తర్వాత విహారము ఏ ఏ చోట్లకి వెళ్ళాలి ఏ ఏ చోట్లకి వెళ్ళకూడదు తర్వాత యుక్త వ్యవహారము యుక్తాహార విహారస్య యుక్త చేష్ట సర్మసు చేష్టలు మనం ఏమేమి ఎలాగా వ్యవహరిస్తున్నాము అందరితోని మనతో మనము ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటున్నాము ఎలా వ్యవహరిస్తున్నాము అన్నది చాలా అవసరము ఎందుకంటే సాధనలో ఇవన్నీ కూడా ప్రతిబంధకాలుగా ఉంటాయి కాబట్టి యుక్త ఆహారము యుక్త విహారము యుక్త చేష్టలు యుక్త చేష్టస్య కర్మసు ఈ చేష్టల పట్ల ప్రతి నిమిషము జాగరూకతతో ఉండాలి అన్నది ఇందులోని మనకి సారాంశము యుక్త స్వప్నావబోధస్య భవతి దుఃఖ యుక్త స్వప్నము యుక్త అవబోధము అంటే మనం జాగృతి అవస్థలో ఉన్నా స్వప్న అవస్థలో ఉన్నా ఎలా ఉంటున్నాము అంటే మన దైనిక జీవనం ఎలా వ్యవహరిస్తున్నామో ఏ ఆహారం తింటున్నామో ఏ వ్యవహారం చేస్తున్నామో ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అవన్నీ కూడా ప్రతిఫలిస్తాయి మన స్వప్నంలో అందుకని యుక్త ఆహార విహార చేస్తదు అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే మనం యుక్తముగా అన్ని విషయములలోని జాగరూకతతో వ్యవహరిస్తామో అప్పుడు మన రాత్రి స్వప్నము కూడా యుక్తముగా తయారవుతుంది అది కూడా మనకి జ్ఞానము పెంచేదిగా తయారవుతుంది అవబోధశ జాగృత అవస్థలో చేస్తున్న విషయాలన్నీ కూడా స్వప్నావస్థలో ప్రతిఫలిస్తాయి మన స్వప్నము కూడా ఒక జ్ఞానపరంగా ఉంటుంది ఎవరికైతే ఇలాగ జాగృతి స్వప్న అవస్థలు కూడా జ్ఞానపరంగా ఉంటాయో భవతి దుఃఖ అప్పుడు నువ్వు యోగివే నీకు దుఃఖము అన్నది దరి చేరదు నువ్వు ఆ దుఃఖము నుంచి విడిపడతావు మనము అందరము ఒక సామాన్య మానవుడుగా ఈ దుఃఖము నుంచి విడిపడాలి హాయిగా ఆనందంగా ఉండాలి అని మనం ఎప్పుడూ తలుస్తూ ఉంటాము దానికి ఈ సాధన చెప్పబడి ఉంది యుక్త విహార్యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నా చిరునవ్వుతో మనము ఇవన్నీ స్వీకరించుదాము చిరునవ్వుతో వీటినన్నిట్లని ఆచరించుదాము ఇవన్నీ ఆచరించడం వల్ల ప్రతి నిమిషము మన జీవితంలో చిరునవ్వు ఎప్పుడూ నిలిచి ఉంటుంది చిరునవ్వుతో మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ మన దివ్య మంగళ దృష్టిని మన చుట్టుపక్కల ఉన్న అందరి పట్ల అన్ని వస్తువుల పట్ల మనము ప్రసరింపచేద్దాము ఈ జీవితాన్ని ఆనందమయంగా చేసుకుందాము లోకా సమస్తా సుఖినో భవంతు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కాళరాత్రి అమ్మవారి వైశిష్ట్యాన్ని రూప లావణ్య విశేషాలని అలాగే ఆ శక్తి గురించి విషయాలను తెలియజేస్తూ మాతో చక్కగా ధ్యానం చేయించినందుకు ధన్యవాదాలు అండి ఈ పిఎంసి ఛానల్ వారికి విశేషంగా ధన్యవాదములు వీక్షించారు కదండి ఇది వాళ్ళతో మన కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం